అంటే ఒక టాక్ నడుస్తుంది, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కుమ్మక్కి అయ్యారు, బీజేపీతో వైఎస్ఆర్సీపీ కూడా కుమ్మక్కి అయ్యే అవకాశం. మళ్ళీ ఇదే మీ వాళ్ళతో వచ్చిన ఇదే, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ కుమ్మక్కి అయ్యారని నీకు ఎవరైనా చెప్పారా? వాళ్ళిద్దరిలో వాళ్ళిద్దరిలో ఎవరైనా చెప్పారా? చెప్పలేదు సార్. మరి చెప్పనప్పుడు మరి నీకు నాకు ఆర్గ్యుమెంట్ ఎందుకు? దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్ అది చెప్పాల్సిన వాళ్ళు, నువ్వెవడో నన్ను అడగడానికి, నేను ఎవడు చెప్పడానికి? వాళ్ళని చెప్పనే ముందు నీకెందుకు తొందర? ఊళ్ళో వాళ్ళ పెళ్లి కుక్కలు ఆడవాడు అన్నట్టు మీకెందుకు ఎంత ఆడవాడి? వాళ్ళు కలుస్తారో కలవరో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఆ వ్యవహారం అనేది నాకు తొందర తెలియదు కాదు. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. ఆ ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయిందాక వీళ్ళు ఇలాగే అంటూ ఉంటారు, 20 అంటారు, 30 అంటారు, 55 అంటారు, లేదు లేదు బీజేపీతో పోతున్నా అంటాడు, బీజేపీ జగన్మోహన్ రెడ్డి కలుస్తుంది అంటారు, జగన్మోహన్ రెడ్డి బీజేపీ కలిశారంట, బీజేపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు 25 సీట్లు ఆఫర్ చేశారంట అని చెప్తారు. ఎన్ని పుకార్లు ఏముంటాయి? చెప్పాల్సిన వాళ్ళు ఏమో గుట్టుసప్పుడు కావాలని కూర్చున్నారా? అటు బీజేపీ వాళ్ళు ఢిల్లీలో కూర్చొని పవన్ కళ్యాణ్ సంగతి చెప్పరు, టీడీపీ సంగతి చంద్రబాబు నాయుడు సంగతి చెప్పరా? మీకు నాకు ఎందుకు నాకు అర్థం కాదు. వాళ్ళు చెప్పనివ్వండి, వాళ్ళు చెప్పినా వెయిట్ చేయండి, అనవసరం మధ్యలో మీ ఊహాగానాలు ఎందుకు, దిక్కుమాల గానాలు. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక పర్యటనలో కొన్ని వ్యాఖ్యలు చేశారు ద్వారంపూడి ఎమ్మెల్యే మీద, అలాగే దానికి అనుకూలంగా ముద్రగడ పద్మనాభం గారు ఆయనకి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. అసలు ఏపీ పాలిటిక్స్లో ఏం జరుగుతుంది, ఈ విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సార్ ఉన్నారు, సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్గా నడుస్తున్నటువంటిది రెండు మూడు విషయాలే కదా. ఎస్ సార్. ఇంకొక 9 నెలల్లో 10 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాటజీ ఏంటి? 18 మంది విషయంలో మీరు తొందరపడాలి, జాగ్రత్త పడాలి, లేకపోతే ఇబ్బంది పడతారు, అక్టోబర్ కల్లా సెట్ చేసుకోండి అని క్లియర్గా చెప్పేశాడు. 175కి 175 అని కూడా చెప్పేశాడు. ఆయన క్లియర్గానే చెప్పేశాడు. సంక్షేమ పథకాలన్నీ చాలా వరకు చక్కగానే జరుగుతున్నాయి నాకు తెలిసినంత వరకు. బటన్ నొక్కు బాబు, బటన్ నొక్కు బాబు అంటారు, దిక్కుమాలైంది ఆర్గ్యుమెంట్ తీసేయండి. టెక్నాలజీని ఉపయోగించుకొని చేస్తున్నాడు. కొన్ని లక్షల మందికి పెన్షన్లు వెళ్ళిపోతాయి, కొన్ని వేల మందికి తల్లులకి అమ్మఒడి లాంటి ప్రోగ్రామ్కి సంబంధించిన అన్ని కూడా వెళ్ళిపోతాయి. ఇంతకుముందు పెన్షన్ కనుక తీసుకోవాలంటే ఆ తాలూకా ఆఫీస్కి వెళ్ళి ఎండలో నిలబడి మంచినీళ్ళు కూడా దొరక్క 1-2 కూడాను అవకాశం లేక నానా ఇబ్బంది పడేవాళ్ళు. టెక్నాలజీ వచ్చింది, ఉపయోగించుకున్నాడు. దానికి కూడాను దిక్కుమాలినటువంటి పేర్లు పెడతారు, బటన్ నొక్కు బాబు, బటన్ నొక్కు బాబు అని, యూజ్లెస్ ఫెలోస్, డామ్ డెట్టి బ్లడీ ఇడియాటిక్ డాక్టర్స్ తీసేయి, ఇవన్నీ కూడా పనికి మేళ కామెంట్లు చేస్తుంటారు. రెండే రెండు విషయాలు కనుక తీసుకుంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినవి, 3 విడతలలో మద్యపానం తీసేస్తానని చెప్పాడు ఆయన. అది కొంతవరకు జరిగింది, ఫుల్గా జరగలేదు. అంటే రామారావు గారు కనుక చేశారు చూసావా అప్పుడు, అలా చేయలేదు. ప్రభుత్వానికి మేజర్ ఇన్కమ్ సోర్సెస్ అనేటువంటి రెండు కూడా ఉంటాయి ఎప్పుడైనా. పెట్రోలు డీజిల్ మీద హెవీగా ట్యాక్స్లు వేసి డబ్బులు తనుకోవడం ఒకటి, బీరు మీద బ్రాందీ మీద హెవీగా ట్యాక్స్లు వేసి డబ్బులు తనుకోవడం ఒకటి, ఈ సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఫీజులు వసూలు చేయడం ఒకటి. ఇంకా సబ్ రిజిస్టార్ ఆఫీసులు అంటే 100% కరప్టెడ్ అయ్యి ఫీజు టు ఫీజ్ అక్కడ ఎవరు అంతా. సో ఈ 3 ప్రధానమైనటువంటివి. జిఎస్టీ వస్తుంది, జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిన దాంట్లో మనకి షేర్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్లో షేర్ వస్తుంది, ఇవన్నీ కూడా ఆదాయ మార్గాలు. ఫారెస్ట్ కాంట్రాక్ట్స్లో కూడా ఆదాయం వస్తుంది, ఇసుకని కంట్రోల్ చేస్తే ఆదాయం వస్తుంది, వేసిన రోడ్లు 3-4 సంవత్సరాలు ఉండేటట్లుగా వేస్తే కనుక ఖర్చు తగ్గుతుంది. అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి. సరే బటన్కు బాగుంటారు తీసే జోగ్గా తీసుకోవచ్చు, ఇది ఒక ఆస్పెక్ట్. ఇది రెండవది చంద్రబాబు నాయుడు గారి విషయం. చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు మంచి అడ్మినిస్ట్రేటర్, కానీ ఈ మధ్యకాలంలో ఆయన పరిస్థితి ఎలా అయిపోయిందంటే వయసు పెరగడం మూలకంగా కొడుకు అప్రయోజకుడు అని ఆయనకై ఆయన చెప్పుకోలేడు, కానీ ప్రశాంతి అత్త లాంటి పదాలు ఉపయోగించడం మూలకంగా పరుగు పోగొట్టుకుంటున్నాడు. సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండదు, చదివిందేమో స్టాన్స్ఫోర్డ్ యూనివర్సిటీ, ఆ స్టాన్స్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఇలాంటి వాళ్ళకి సీట్లు ఎట్టించారనేది మాలాంటి వాళ్ళకి పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఓకే, సరే తీసేయి, అది ఆయన చదువు. తండ్రి బాగానే సంపాదించి పెట్టాడు, హెరిటేజ్ ఫుడ్స్ అని అవని ఇవని సంగతి సమాచారం కాబట్టి నడిచిపోతుంటది, బతికిపోతాడు. అటుపక్క బాలకృష్ణ కూడా ఉన్నటువంటి ఇద్దరే కూతురు, ఒక కూతుర్ని ఈయన చేసుకున్నాడు కాబట్టి ఆస్తి కూడా కలిసి వస్తుంది. సంపాదనకి దిగులు లేదు, ఆస్తి బాధితులకి దిగులు లేదు. చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది ఏంటంటే, రాష్ట్రం ఎట్టయిపోయినా నాకు సంబంధం లేదు, దేశం ఏమైపోయినా నాకు సంబంధం లేదు, నేను అధికారంలో ఉండాలి, ఏమి చేసైనా సరే, 23 మంది ఎమ్మెల్యేని కొనైనా ఏమైనా సరే చేసి అధికారంలో ఉండాలి అనేటువంటిది ఆయన తాపత్రయం. ఆయనకి కూడా 75 సంవత్సరాలు వచ్చేసినాయి కదా, ఇంక ఇప్పుడు అనవసరంగా ఆయన పాలిటిక్స్లో ఉండడం కూడా వేస్ట్. ఎందుకంటే 2024లో గెలవడం సంగతి ఆయనకే తెలుసు,
పవన్ కళ్యాణ్ అయితే నిన్న మొన్న ఆయనే చెప్పేశాడు కూడా, నేను గెలిచేది లేదు, నేను ముఖ్యమంత్రి లేదు, ఆయనే చెప్పేశాడు. సరే పవన్ కళ్యాణ్ రోజుకో మాట మాట్లాడుతుంటాడు, తీసేయ్యాడు పిల్లలు మీద అంటా ఉంటాడు, తీసేయ్యాడు సినిమా డైలాగులు చెప్తుంటాడు, పడుచుకోవాల్సిన పని కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బకి వీళ్ళు తట్టుకోవడం అనేది చాలా కష్టం. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా ఏంటంటే, ఇక నా పరిస్థితి ఇదే, నా కొడుకు పరిస్థితి అది, కూల్గా కామ్గా శుభ్రంగా రిజైన్ చేసేసి పెద్ద మనిషి తరహాగా కనుక కూర్చుంటే ఆయనకు ప్రజలు గౌరవిస్తారు. ఏదో ఒకరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అవుతాడు, ఓకే, అవకాశం ఉంటుంది. ఒక రాష్ట్రానికి గవర్నర్ కావడమో ఇంకోటి, ఎందుకంటే ఆయన వయసు రీత్యా అనుభవం రీత్యా ఎవరో ఒకరు రికమెండ్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి కూడా రికమెండ్ చేసినా మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. మా తెలుగువాడు మళ్ళీ ఒకసారి రాష్ట్రపతి అయితే బాగుంటుందండి. మరి ఆ గౌరవాన్ని చాలా మంచి విషయం చెప్పారు. ఆయన ఆ గౌరవాన్ని దక్కించుకుంటాడా లేదా అన్నట్టు ఆయన విజ్ఞతగా వదిలేద్దాం. ఆయన శుభ్రంగా తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లి పార్టీలో ఎప్పటి నుంచో ఉండండి బుచ్చే చౌదరి గారి భుజాల మీద పెట్టి ఇక మీరు నడిపించండి సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు కంఫర్టబుల్ లివింగ్. లేకపోతే ఆయన ఇలాగే తిరుగుతూ ఉంటాడు, మధ్య మధ్యలో నోరు జారి ఏదో ఒకటి మాట్లాడతాడు, ఏదో బైజూస్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఓపీఎస్ అంట, సిసిఎస్ అంట, తమ్ముళ్ళో జాగ్రత్త అనేమో ఇయన్ అంటాడు. ఈ మన లోకేష్ బాబేమో అమెరికా పోయి అసలు మీ ఉత్సాహం చూస్తా ఉంటే మనం కనుక ప్రెసిడెంట్ నిలబడ్డామంటే అసలు అమెరికాకి ప్రెసిడెంట్ అయిపోతాం మనం అని లోకేష్ బాబు అంటాడు. ఇది నీ చెత్తం ఆడబాదుగా ఆయన అన్నాడు ఒకసారి. ఓకే 2047 ప్రణాళిక అని చంద్రబాబు నాయుడు అంటాడు. ఇంత ముందు కూడా ఒకసారి ఇలాగే అని అమరాభూతులు తీర్చుకున్నాడు. స్విట్జర్లాండ్కి సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్ వచ్చాడు ఒకసారి, ఈయన చెప్పిందంతా విన్నాడు. పోతా ఏం చెప్పాడంటే, ఇలాంటి దిక్కుమాలిన స్టేట్మెంట్ మా దేశంలో కనుక ఇస్తే ఊరన్నా తీస్తారు, పిచ్చి హాస్పిటల్లో అన్న పెడతారని చెప్పిపోయాడు. ఆయన ప్రణాళిక అంటే ఏదో ఒక సంవత్సరానికి ఉంటుంది, 5 ఏళ్ళకు ఉంటుంది కానీ మ్యాక్సిమం ఉంటుంది కానీ 27 ఏళ్ళకంటే 27 ఏళ్ళకి ప్రణాళికలు ఉంటాయి. ఆ దిక్కుమాలిన ప్రణాళికలు కాకపోతే ఓటు హక్కు 5 ఏళ్ళకి, కాలేజీల్లో యూనివర్సిటీలో సిలబస్ మారేది 5 ఏళ్ళకి, అవును, ప్లానింగ్ కమిషన్ వాళ్ళు నివేదిక ఇచ్చేది 5 ఏళ్ళకి, మనం కూడా ఏదైనా కారు కనుక కొనుక్కున్నట్టయితే 5 ఏళ్ళ తర్వాత ఇంక సెకండ్ హ్యాండ్ కారు కింద తీసేద్దామని మనం తీసేస్తుంటాం, అంతేనా? మనం వేసుకునే బట్టలు కూడా 5 సంవత్సరాల కంటే ఎక్కువ వాడుకోంగా. ఇది 5 అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా స్టాండర్డ్ ఫిగర్. అది ఒక్కసారి నేను 25 ఏళ్ళకి ప్లాన్ వేస్తాను అనేసి జనాలు నవ్వుకుంటారా లేదా? ఖచ్చితంగా నవ్వుకుంటారు. మరి జనాలు అంటే ఏదో ఊరుకుంటే ఊరుకుంటారేమో. ఇప్పుడు ఆయన చుట్టూ తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎవరు, బోండా ఉమా, దేవినేని ఉమా, ఆ బీకామ్ లో ఫిజిక్స్, ఇట్లాంటి వాళ్ళు అంటే అబ్బా చంద్రబాబు నాయుడు బెల్ చెప్పాడు అని సపోర్ట్లు పడతారేమో. వాడు స్విట్జర్లాండ్ ఫైనాన్స్ మినిస్టర్, వాడు ఎందుకు పడతాడు? అయితే అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ఎందుకు పడతాడు? వాడు పిచ్చోడు చూసినాడు చూడరు. మన టీవీ ఛానల్స్ ఆంధ్రప్రదేశ్ లో ఉండే పత్రికలు ఎడతాయారే అని అంటే దరిద్ర పత్రికలు దిక్కుమాలిన టీవీ ఛానల్స్ అనమాట. ఆ మొత్తం రాస్తారు, ఇది మటుకు రాయరు, మిగిలిన మటుకు రాస్తారు. ఇంకా ఎట్లాంటివి చెప్పాడు అనుకున్నావు చంద్రబాబు నాయుడు? విజయవాడ నుంచి అమరావతికి 22 కిలోమీటర్లు, 22 కిలోమీటర్ల డిస్టెన్స్ కి 1200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేటువంటి ట్యూబ్ రైలు తీసుకొస్తారని చెప్పాడు. అది అమెరికాలోనే ఎక్స్పెరిమెంట్ స్టేజ్ లో ఉంది, వాళ్లే వేసుకోవాలి దాన్ని. 22 కిలోమీటర్లు 1200 కిలోమీటర్ల వేగం పోయి ట్యూబ్ రైలు ఇవ్వడానికి పెడతారా చెప్పు. 2018 ఒలింపిక్ గేమ్స్ పెడతానని చెప్పాడు. అరే 2028 వరకు ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ పెట్టాలో డిసైడెడ్ ఈ చంద్రబాబు నాయుడు. వీడితో వాళ్ళు మారుస్తారా ఇది అన్ని అట్టండి, అన్ని ఏమో ఆయన చెప్తుంటాడు. ఈయన మన లోకేష్ బాబు ఏమో ప్రశాంతి అత్త అంటా ఉంటాడు. ఫ్యాన్కి కనుక ఓరు సైకిల్ గుర్తు కనుక ఓటేసుకున్నట్టే మిమ్మల్ని మీరు ఊరేసుకున్నట్టే అని చెప్తాడు. వీళ్ళిద్దరి మధ్యలో పవన్ కళ్యాణ్ వస్తాడు. ఆయన ఇంక అసలు ఏకంగా అసలు సినిమా డైలాగులే చెప్తాడు, చెప్పు చూపిస్తాడు, ముడి మీద దంతాను అంటాడు. నువ్వు ముడి మీద దంతే అవతల వాడు ఊరుకుంటాడా? అవతల వాడు నీ పంగసాచి మధ్యలో దంతాడు, వాడు అవతల వాడు ఊరుకుంటాడా? అమ్మా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆయన ఇలాగే మాట్లాడాడు. ప్రజలు అంత పిచ్చోళ్ళ కనబడుతున్నారా? 2 సార్లు ఎందుకు అనుకుంటారు చెప్పు. ప్రతి రాజకీయ నాయకుల్లో తప్పులు అనేవి ఉంటాయి. ఇతను బాగానే చేశాడు పర్వాలేదు అనుకుంటే ఓటేస్తారు.